బలహీనత పెట్టాడు. దానికి తోకతో కొట్టుకుంటుంది ఎక్కడన్నా దొరద పెడితే. నిజంగా తోక తగిలితే కర్ర పెట్టి కొట్టినట్టు ఉంటుంది, అలా కొడుతుంది. ఇంకా వెనక్కి ఏదైనా వస్తే కొమ్ముతో గీరుకుంటుంది. కానీ కంటి కింద దొరద పెట్టిందనుకోండి, చెవి పక్కన దొరద పెట్టిందనుకోండి, గంగడోలు దొరద పెట్టిందనుకోండి, దాన్ని గోక్కోవడానికి ఆధారం లేదు. కాబట్టి అది బాధపడుతుంది. గరుకు స్తంభం అని వేస్తారు. ఆ గరుకు స్తంభం వేస్తే అది ఏం చేస్తుందంటే కంటి కింద దొరద పెడితే కంటిని ఇలా పెట్టి ఎంతవరకు గోక్కోవాలో అంతవరకే గోక్కుంటుంది. గంగడోలు దొరద పెడితే గంగడోలు దానికి వేసి రుద్దుతుంది. అలా ఆవు కానీ గరుకు స్తంభాన్ని రుద్దినప్పుడు కొన్ని వెంట్రుకలు రాలి కింద పడిపోతాయి. పితృదేవతలు ఎదురు చూస్తుంటారట, నా వంశంలో ఎవడైనా గరుకు స్తంభం వేసేవాడు ఉన్నాడా? అలా వెంట్రుకలు కానీ కింద పడ్డాయా, ఉత్తర క్షణంలో ఆ గరుకు స్తంభం వేసినటువంటి వాడి యొక్క ఏడు తరాల వాళ్ళని నరకలోకంలోంచి స్వర్గానికి ఉత్తీర్ణులు చేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఒక గోవు నుండి అంతటి అభ్యున్నతి ఉంది. అందుకే గోశాలలో గరుకు స్తంభాలు వేయడానికి